गुड इवनिंग एवरीवन, दिस इज एम सुधाकर, सीनियर फैकल्टी इन बायोलॉजी. अंदर की शुभाकांक्षलु. इधर 2022 मरे उद्योग नाम संवत्सर शुभाकांक्षलु अनुकोवच्चु. सर एदेमैनप्पटिकी उद्योग परंपर उद्योग जातर जरूरतने उंदी. मरे 2022-23 कष्टपड़ते हाईगा मनं गवर्नमेंट जॉब कोट्टवच्चु. सर एदेमैनप्पटिकी ఇక్కడ ప్రశ్న సరళిలో సరే నేను బయాలజీ ఫ్యాకల్టీగా గత 20 సంవత్సరాల నుంచి మరి బోధిస్తున్నాను. కాంపిటేటివ్ రంగంలో క్వశ్చన్ స్టైల్ ఏ విధంగా ఉన్నది, ఎస్పెషల్లీ జనరల్ సైన్స్ బయాలజీలో ఒకప్పుడు డైరెక్ట్ క్వశ్చన్లు అడిగేవాడు, మరి ఇప్పుడు ఆ విధంగా కాకుండా నేరుగా క్వశ్చన్స్ కాకుండా ఇండైరెక్ట్ ఎలిమినేషన్ క్వశ్చన్లు, వాట్ ఈజ్ మిస్టేక్ అన్న సందర్భం అడగడం జరుగుతుంది. సో మనం ఫోకస్ చేయవలసిన అంశాల విషయానికి వస్తే, ఎక్కువగా మనము శరీర ధర్మశాస్త్రం, దీనిలో హ్యూమన్ ఫిజియాలజీ అనగా మానవ శరీర ధర్మశాస్త్రం మీద ఫోకస్ చేయాలి. మనకు వచ్చే 12 నుంచి 15 మార్కుల ప్రశ్నల్లో దాదాపుగా ఎక్కువ అడిగేది 7 నుంచి 8 లేదా కొన్ని సందర్భాల్లో 10 మార్కులు కూడా మానవ శరీర ధర్మశాస్త్రం మీద అడగడం జరుగుతుంది. సో ఇదే సందర్భంలో నేను ఏమంటున్నానంటే, మరి గుర్తుంచుకునే విధానాలు, మెమరీ టెక్నిక్స్ తెరవాలి, దీన్ని బాగా ఫోకస్ చేసి దీంతో పాటు రోగాలు, విటమిన్లు ఎక్కడ ఏం చదవాలి, మరి వృక్షశాస్త్రం వేసినానికి వస్తే అందులో కూడా ప్లాంట్ ఫిజియాలజీ మరియు మార్ఫాలజీ స్వరూప శాస్త్రము, సెల్ బయాలజీ ఏ విధంగా చదవాలనే విషయాలు మీకు కూల్ అన్న విషయంగా నేను చెప్తాను. సో ఇక్కడ మొదటగా నేను చెప్పేదంటే, శరీర ధర్మశాస్త్రంలో మనం మొదటగా దేని నుంచి ఆరంభం కావాలంటే స్కెలిటల్ సిస్టమ్ నుంచి సార్. సో ఇక్కడ మీకు ఒక టర్మ్ కూడా చెప్తాను, హ్యూమన్ ఫిజియాలజీ, మానవ శరీర ధర్మశాస్త్రం. ఈ పుస్తకాన్ని రాసిన వారు జాన్ డాపర్. ఇది మనకు 6th క్లాస్లో ఉండడం అనేది జరిగింది. సో ఏదేమైనప్పటికీ అంటే పేరులోనే ఉంది సార్, ఇక్కడ గుర్తు మనం లాక్కోవచ్చు. మానవ శరీర ధర్మశాస్త్రం అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరైనా అడిగినప్పుడు మనం ఏమన్నారు సార్, జాన్ డాపర్ అన్నారు. సో అదే సందర్భంలో ఇప్పుడు మీకు బోధించబోయే అంశము స్కెలిటల్ సిస్టమ్ మీద మీకు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, గతంలో అడిగిన క్వశ్చన్లు ఏంటి, మరి వచ్చే క్వశ్చన్లు ఏంటి మళ్ళీ అన్న సందర్భంలో మనం మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇదే సందర్భాన్ని మనం బేస్ చేసుకొని ఇక్కడ మీకు చెప్తున్న అంశం ఏంటిదంటే, మానవ శరీర ధర్మశాస్త్రంలో స్కెలిటల్ సిస్టమ్. సో ఈ స్కెలిటల్ సిస్టమ్నే మనము అస్థిపంజర వ్యవస్థ అంటారు. అస్థిపంజర వ్యవస్థ లేదా అస్థిపంజరం, దీన్ని స్కెలిటల్ సిస్టమ్ అని పిలుస్తారు. సో ఇక్కడ మనకు అడుగుతున్న అంశాలు ఏంటి, మరి ఏ విధంగా ఫోకస్ చేసుకోవాలి, ఓవరాల్గా మనకు ర్యాపిడ్ రివిజన్ దోహదపడేటట్టు చేస్తున్నా. అయితే ఇక్కడ పేరులోనే చెప్పుకోవచ్చు, అస్థిపంజర వ్యవస్థ గురించి చదివే శాస్త్రం ఏమని అడుగుతున్నాడు. దీన్ని అస్థిపంజర వ్యవస్థ గురించి చదివే శాస్త్రాన్ని మనము ఆస్టియాలజీ అంటారు. చెప్పండి సార్, అస్థిపంజర వ్యవస్థ గురించి చదివే శాస్త్రాన్ని మనం ఆస్టియాలజీ అంటారు. సో ఇందులో ఉన్న ప్రోటీన్ విషయానికి వస్తే, ఆస్టిన్ అనే ప్రోటీన్ ఇందులో ఉంటుంది. సో క్లాస్ కూడా బాగుంది సార్, అస్థిపంజరము, ఆస్టియాలజీ, ఆస్టిన్. సో ఈ విధంగా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఎవరైతే నాన్ బయాలజీ స్టూడెంట్స్. సో ఏదేమైనప్పటికీ మరి అస్థిపంజర వ్యవస్థ గురించి ఆవశ్యకత ఏంటిదంటే, సో మనం రేపు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్లో మనం దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి గల కారణం, సో దీని మీద ప్రాథమిక పరిజ్ఞానం అనేది ఉండాలి తప్పనిసరిగా. సో ఆ విధంగా ఇక మరి ఏ క్వశ్చన్లు రాబోతున్నాయి ఇక్కడ అంటే, మొత్తము ఎముకల సంఖ్య అడుగుతున్నాడు. మొత్తం ఎముకలు అన్నప్పుడు మనం ఏమని చెప్పుకున్నాం సార్ అంటే, 206 ఎముకలు. ఎన్ని ఎముకలు సార్? 206 ఎముకలు. అలాంటి డయాగ్రామ్లో మీకు అవగాహన వస్తూనే ఉంది. సో ఇక్కడ ఈ 206 ఎముకలలో ఏ భాగంలో ఎన్ని ఉంటే మనం కూలంకుషంగా చెప్పుకోవడం జరుగుతుంది సార్. సో గుర్తుపెట్టుకోవడానికి మీకు అక్కడక్కడ మెమరీ టెక్నిక్స్ కూడా ఇస్తాను సార్.
सो अगर मन विषयानी तल भाग विषयानी तल भाग में मुखर संख्य अड़ो अंदर इरव रे तल भाग में मुखर संख्य इवे रे प्रधानमंत्री इकड़ेमेंटे पुरे पुरे मुखर संख्य अनवच्छ पुरे मुखर संख्य इरव रे सो ई पुरे मैं इंग्लीश स्कल पीलस्ता स्कल पीलस्ता दिन पै भागा कपालमनी कपालमनी सो दी मन इंग्लीश क्रेनियम पीलस्ता क्रेनियम पीलस्ता कपाल एमकल संख्य अर गुर्तपेको सर सो अदे विधा तरवा मुखम मुखम एमकल संख्य अद्ना गुर्तको सर मोतम कलस्ते इवे रे अंत तल भाग भागम पुरे दाने एमकल संख्य गुर्तपेको अच्छे इकड़ गुर्त आलरे मन को सर सो इक डग्रम मैं चूस्ट उठाई पै भागा मुखम पै भागा मनमेमंटे कपालम सर सो कस्ते मुखम भागा फेस आलरे मन को अंदर एमकल संख्य पदना सो इकड़े क्वेश्चन अड़े सर मन कंफ्यूज का मुखम मुख सौंदर्य चलने शास्त्रा अड़े सो दी मन सिंपल गुर्तपेको सर कलाजी अ కాలరాజని పిలుస్తారు సార్ ముఖము ముఖ సౌందర్యం గురించి చదివే శాస్త్రాన్ని కాలరాజీ అని పిలవడం అనేది జరుగుతుంది సో ఏమైనప్పటికీ ఇక్కడ మనకు 22 ఎముకలు అందులో ఒక ఎముక మాత్రం కదలదు సార్ 21 ఎముక కదలని ఎముకలు అనగా ఈ ముఖంలో ఈ పైభాగంలో ఉన్న మొత్తం ఎముకల్లో 21 ఎముకలు కదలవు మరి ఒక ఎముక మాత్రమే కదులుతుంది ఆ ఒక ఎముక కింది దవడ ఎముక రేప్ క్వశ్చన్ కూడా అడుగుతారు తరలో కదిలే ఎముకలు ఏమి అన్నప్పుడు మనం ఓన్లీ కింది దవడనాలే ఆ కింది దవడను ఇక్కడ మనం చూడండి కరెక్ట్ గా స్ట్రక్చర్ లో మాండిబుల్ అని అడగడం జరిగింది ఇట్ ఇస్ అది మాండిబుల్ సో ఏంటి ఇక్కడ చెప్పుకుందాం 21 ప్లస్ 1 22 ఎముకలు అనగా తరలో పుర్రె ఉంటుంది పుర్రెను స్కల్ అంటాము స్కల్లో దాని కపాలంలో 8 ముఖంలో 14 ముఖ సౌందర్యం గురించి చదివే శాస్త్రాన్ని మనం ఏమన్నా సార్ కాలరాజి అనాలి సో ఇక్కడ నుంచి ఏదో చేస్తే మీకు చెవులో పడితే తరలో భాగంగా చెవులు చెప్పుకుందాం చెవులను మనము ఇంగ్లీష్లో ఏమన్నాం సార్ ఇయర్స్ అన్నాము ఇయర్స్ అన్నాము చెవుల గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారా అని అడిగాడు సో చెవుల గురించి చదివే శాస్త్రాన్ని ఓటాలజీ అని అంటారు అలా నేను చెప్తాను నా స్టూడెంట్స్ కూడా చాలా మంది చెప్పినా ఇటువంటి మెమరీ టెక్నిక్స్ కూడా చాలా సందర్భంలో చెప్పడం జరిగింది మరి నేను క్వశ్చన్ ఏమడుగుతానంటే చెవిలో లేని ఎముకలు ఏమి అని అడుగుతాను అన్నప్పుడు మీరు సాధారణంగా మీకు అప్పుడప్పుడు మీకు నవ్విస్తూనే కొన్ని జోక్స్ వినే ఆ జోక్స్ ద్వారా మెమరీ టెక్నిక్ ఎటువంటిదో చెప్పడం జరిగింది అదే సందర్భంలో నేను ఏమంటామంటే ఈ పెళ్ళి కానీ అమ్మాయిలను మీరే చెప్పారు సార్ మిస్ అంటాం సార్ అని అన్నారు సో ఇక్కడ మీకు చెప్పడానికి కాస్త నవ్వుకోవడానికి ఉన్నా కానీ ఇక్కడ మాత్రం విట్టుబడడానికి ఇటువంటి మెమరీ టెక్నిక్ అనేది వాడాలి తప్పనిసరిగా మెమరీ టెక్నిక్సే రేపు మనకు గెలుపు ఓటములను నిర్ధారిస్తాయి సార్ బాగా గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి అంటే ఎందుకు చెప్తాను సార్ చెవిలోని ఎముకలు చెవిలోని ఎముకలు షార్ట్ కట్ కోడ్ మిస్ అనే నేమని నన్ను మిస్టర్ అంటే ఏంటి సార్ మాలియస్ మాలియస్ ఐ అంటే మీకు తెలుసు సార్ ఇంకస్ ఎస్ అంటే స్టేటిస్ ఐ సో చెవిలోని ఎముకలు అన్నప్పుడు మూడు రకాల ఎముకలు సార్ వాటిని మిస్ అంటారు అతి చిన్న ఎముక అన్నప్పుడు స్టేటిస్ రేపు క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు ఈ క్రింది వాటిలో చెవిలో లేని ఎముక ఏది అంటాడు అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి సార్ సో ఈ విధంగా లేని ఎముకలంటే ఉన్న ఎముకలు గుర్తుపెట్టుకోవాలి సార్ మరి ఉన్నవి మిస్ కాదు తర్వాత రేపు స్టెర్నం ఆడిండో లేకపోతే టీవీ ఆడిండో పటేళ్ళ ఆడిండో లేకపోతే ఇతర ఎముకలు ఆడిండో అలా ఆడినప్పుడు ఈజీగా మన ఈ మెమరీ టెక్నిక్ ద్వారా ఈజీగా మనము దీన్ని గుర్తించుకునే విధానంగా చెప్పుకోవచ్చు సార్ సో అదే సందర్భంలో మరి ఇక్కడ చెవిలోని ఎముకలు అన్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మనం కౌంట్ చేసుకుంటున్నాం సార్ తలలోని ఎముకలు తల భాగంలోని ఎముకలు అన్నప్పుడు 22 పురె 22 పురె అదేవిధంగా మరి అదే చెవులు చెవులు అన్నప్పుడు రెండు చెవులు కదా సార్ రెండు చెవులు అన్నప్పుడు మనకు ఏమని చెప్పుకున్నాం రెండు చెవులు అన్నప్పుడు 6 ఎముకలు ఇప్పటి వరకు ఎన్ని ఎముకలు చెప్పినానుకో 28 ఎముకలు చెప్పాను
చెవుల్లో ఏమొక్కలు గుర్తుపెట్టుకోవడానికి మీకు షార్ట్ కట్ కోడ్ కూడా చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత ఏంటి సార్, ఒకటి ఏమని మనకు చెప్పుకోవచ్చు, ఈ దవడ కింది భాగంలో ఒక ఎముక ఉంటుంది, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, చాలాసార్లు ఆడిన మనకు హయాయిడ్ ఎముక, హయాయిడ్ ఎముక. అవి ఎన్ని ఎముకలు సార్? ఒకటే. ఇది గుర్తుపెట్టుకోండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనము ఎవరైతే గురి పోసుకుంటారో, గురి పోసుకున్న వారిలో చిక్కిపోవడం అనేది జరుగుతుంది. గురి పోసుకున్న వారిలో చిక్కిపోయే ఎముక ఏంటిది అని అడిగాడు. గురి పోసుకున్న వారిలో చిక్కిపోయే ఎముక అన్నప్పుడు హయాయిడ్ ఎముక. సో హయాయిడ్ ఎముకను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి సార్. సార్ ఇప్పటికే వచ్చి సార్ మీకు కౌంటింగ్ చెప్తున్నా, 28 ఒకటి, ఇప్పటికే 29 ఎముకలు రావడం అనేది జరిగింది. ఆ తర్వాత విషయానికి వస్తే మిగతా ఎముకలను గుర్తుపెట్టుకోవడం ఎట్లా సార్ అని అంటున్నాను. సో దానికి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సార్, మరి భుజవలయంలోని ఎముకలు, ఈ భుజవలయంలోని ఎముకలు గుర్తుపెట్టుకోండి. భుజవలయంనే మనము షోల్డర్ గార్డింగ్ అంటారు. భుజవలయంలోని ఎముకలు షోల్డర్ గార్డింగ్. సో ఇందులో 4 ఎముకలు ఉంటే ఆ 4 ఎముకల్లో 2 క్లావికల్ బోన్స్, అదేవిధంగా 2 ఏంటిది స్కాప్యులా అంటారు. వీటిని రెక్క ఎముక అంటారు సార్, దీన్ని మరి చతురుక అని కూడా అంటారు. సో అది బాగా విషయానికి వస్తే ఎక్కడ ఎలా ఉంటుంది అన్న సందర్భం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. సో అన్నప్పుడు ఇక్కడ మరి మనకు కాలర్ ఎముకలు అంటారు ఇవి. సో ఈ కాలర్ ఎముకలను వాటినే మనం క్లావికల్ బోన్స్ అంటాము. రెక్క ఎముకలు బ్యాక్ సైడ్ ఇలా ఉంటాయి, అనగా ఈ రెక్కను మనం ఈ మొండెం భాగాన్ని కలిగించే ఎముకలుగా చెప్పవచ్చు. సరే సార్, ఇప్పుడు మనం మేము కౌంటింగ్ కూడా వచ్చేసినాం, 4 ఎముకలు మళ్ళీ వచ్చేసినాయి, మొత్తం వేస్తే ఇక్కడే 33 ఎముకలు రావడం అనేది జరిగింది. ఆ తర్వాత విషయానికి వస్తే మిగతా మీకు చూడండి సార్, మిగతా ఏ విధంగా ఉన్నాయంటే ఒకటి ఛాతి ఎముక. సో ఈ ఛాతి ఎముకను మనము స్టెర్నమ్ అంటాము, స్టెర్నమ్ అని పిలుస్తాము. ఛాతి ఎముకను స్టెర్నమ్ అంటారు. ఈ ఛాతి ఎముక ఒకటి దృఢంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. ఈ ఎముకను ఛాతి ఎముక అంటారు. రేపు మనకు స్టెర్నమ్ అన్నప్పుడు, చెస్ట్ బోన్ అన్నప్పుడు అక్కడ మ్యాచింగ్ కూడా చేస్తారు సార్. కొన్ని మెడికల్ టర్మినాలజీ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మీరు స్టెర్నమ్ అని చెప్పాలి. ఛాతి ఎముకను మనము స్టెర్నమ్ అని పిలుస్తాము, స్టెర్నమ్. అది ఒకటి సార్. ఆ తర్వాత విషయానికి వస్తే ప్రక్కటెముకలు. సో ఈ ప్రక్కటెముకల సంఖ్య అన్నప్పుడు 12 అని మనం ఇంగ్లీష్లో రిబ్స్ అని పిలుస్తాము. రిబ్స్ అంటే 12 జాతకం. ఎన్నీ సార్? 24 ఎముకలు. ఎన్ని? 24. అదే తర్వాత మనకు స్పైనల్ బోన్స్ వెన్నెముకల సంఖ్య. వెన్నెముకలో బోన్స్ 26 బోన్స్. సో ఇవి 26 గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత విషయాలు చిన్నపిల్లలు మాత్రం 33 ఉంటాయి. ఆ తర్వాత విషయానికి వస్తే కటివలయం అంటే దీన్ని పెల్విక్ గర్డిల్ అంటారు. ఏమంటారు సార్? పెల్విక్ గర్డిల్. సో కటివలయంలోని ఎముకల సంఖ్య అని కూడా అడుగుతున్నాడు. సో ఈ కటివలయం అన్నప్పుడు వేరేగా చెప్పండి, ఇంగ్లీష్లో పెల్విక్ గర్డిల్. ఏమంటారు సార్? పెల్విక్ గర్డిల్. సో కటివలయంలోని ఎముకల సంఖ్య అన్నప్పుడు 2 చెప్పుకోవాలి. కటి అంటే తెలుసు కదా సార్, ఇక్కడ మనకు కాళ్ళు, మరి ఇవి మొండెమంటారు, ఇవి అతుక్కునే ప్రదేశంలో ఉండడం జరిగింది, వీటిని కటి అని అంటారు. కటి వలయంలోని ఎముకల సంఖ్య 2. తర్వాత ఇక్కడ దాదాపుగా ఇప్పుడు ఎన్ని సార్? 2 ఎముకలు అన్నట్టు ఇక్కడ చూడండి. దాదాపుగా ఎన్ని? 86 ఎముకలు. 86 ఎముకలను వీటిని మనం ఏమంటారంటే, ఈ 86 ఎముకలను అక్షాస్థి పంజరం అంటారు. ఈ పదాలు కూడా గుర్తుపెట్టండి సార్. ఈ అక్షాస్థి పంజరం ఎక్కడ ఉన్నాయి సార్ మళ్ళీ అని అడుగుతారు. ఏం లేదు సార్, కాళ్ళు చేతులు తప్ప మిగతా భాగాలను అక్షాస్థి పంజరం అంటారు. అందులో 86 ఎముకలు సార్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చెప్తున్నా. దీన్ని యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్ అంటారు. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు అక్షాస్థి పంజరంలోని ఎముకల సంఖ్య అన్నప్పుడు 86 గుర్తుపెట్టుకోండి సార్. ఆ తర్వాత అనుబంధ అస్థి పంజరము.
అనుబంధ అస్థి పంజరంలోని ఎముకల సంఖ్య అన్నాడు. సో అనుబంధ అస్థి పంజరము అనుబంధ అస్థి పంజరంలోని ఎముకల సంఖ్య అన్నప్పుడు ఒక 20 ఏమున్నాయి సార్? అవి చేతులు మరియు కాళ్ళు. చేతుల్లోని ఎముకలు 60, కాళ్ళలోని ఎముకలు 60, మొత్తం కలిసి 120. కానీ పదజాలం చూడండి సార్, రేపు కన్ఫ్యూజ్ కాకూడదు. ఇటువంటి తరహా క్వశ్చన్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన బీఆర్ నుంచి మొదలు పెడితే సివిల్స్ వరకు కూడా అడిగాడు. సరే, అనుబంధ అస్థి పంజరం దాన్నే అపెండిక్యులార్ అపెండిక్యులార్ స్కెలెటల్ సిస్టమ్ అని కూడా అంటారు. సో ఈ విధంగా 120 ఎముకలు మొత్తం కలిసి ఇక్కడ ఎన్ని ఎముకలు అవుతున్నాయి సార్? 206 ఎముకలు అవుతున్నాయి. మొత్తం ఎముకల సంఖ్య అన్నప్పుడు మీరు ఏమని చెప్పాలి సార్? 206 ఎముకలు ఏ భాగంలో ఉన్నాయి? నేను ఇప్పుడు చెప్పిన షార్ట్ కట్స్ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక షార్ట్ కట్ చెప్పడం జరిగింది, చెవిలోని ఎముకలను మనము మిస్ అని గుర్తుపెట్టుకోవాలి. మిస్ అంటే ఏంటిదంటే మాలియస్ ఇంకా స్టెపీస్. మిస్ అంటే ఏంటి సార్? మాలియస్ ఇంకా స్టెపీస్. సో మాలియస్ ఇంకా స్టెపీస్. సరే సార్. సో ఇక్కడ ఆ విషయానికి వస్తే, ఇప్పుడు మనము నేను రేపు అడుగుతున్నాడు సార్ ఈ 206 ఎముకల్లో పూర్తిగా కౌంటింగ్ వచ్చేటట్టు కూడా చూడాలి సార్. సో ఇక చేతిలోని ఎముకల సంఖ్య అని అడుగుతున్నాం. చేతిలోని ఎముకల సంఖ్య హ్యాండ్ బోన్స్ వచ్చేసి 30 సార్. 30 ఎముకలు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మా పిల్లలకు నేను రఫ్ డయాగ్రామ్ వేసి చూపించాను. సో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే మీకు తెలిసిన విషయం సార్, అలా గుర్తుపెట్టుకోండి సార్. సో ఇది ఏమంటారంటే హ్యూమరస్ అంటారు. హెచ్ అనేది షార్ట్ కట్లో చెప్తున్నా, హ్యూమరస్ హ్యూమరస్ అంటారు, హ్యూమరస్. సో మరి అదే విధంగా రేడియస్, రేడియస్ దీన్ని ఆర్ అని అంటారు సార్. రేడియస్ హ్యూమరస్ తర్వాత ఏంటి సార్? రేడియస్ హ్యూమరస్ తర్వాత రేడియస్ రేడియస్ తర్వాత. సో దీన్ని అల్నా అంటారు. చూడండి సార్, మీకు రఫ్గా గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక కోడ్ ఇస్తున్నా సార్. ఆ కోడ్ ఏంటిదంటే రేపు మీరు గవర్నమెంట్ సెక్టార్కు పోయారంటే మీకు గవర్నమెంటే ఇంటి అద్దె కడుతుంది. దాన్ని హెచ్ఆర్ఏ అంటారు, హౌస్ రెంటల్ అలవెన్సెస్ సార్. అదే కోడ్ మీకు చెప్తున్నా. మన చేతుల్లో ఉన్న ఎముకలు హ్యూమరస్ రేడియస్ అల్నా అని షార్ట్ కట్ చెప్తున్నా, హెచ్ఆర్యు అని. సో దీన్ని మన తెలుగులో భుజాస్థి, భుజాస్థి అంటారు సార్. సో రేడియస్ను రత్ని అంటారు సార్. సో అదేవిధంగా అల్నాను అల్నాను ఆరత్ని అంటారు. రేపు ఎందుకు సార్ ఈ హెచ్ఆర్ఏని ఇలా షార్ట్ కట్ చెప్తున్నారు ఏంటి సార్ అంటే, రేపు మీకు అడుగుతాడు ఈ క్రింది వాటిలో చేతిలో లేని ఎముక ఏది అంటాడు అన్నప్పుడు అక్కడ పరిశ్రమ కావాలి సార్. అందుకని మెమరీ టెక్నిక్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి సార్. సో అన్నప్పుడు మీరు ఏమున్నాయి సార్ గురువు గారు, చేతిలో మా గురువు గారు ఏమని చెప్పాడు, చేతిలోని ఎముకలు హెచ్ఆర్యు అన్నాడు. అదొకటి అంటే భుజాస్థి రత్ని ఆరత్ని హెచ్ఆర్యు మూడు అయిపోయింది సార్. ఇక్కడ మీకు స్ట్రక్చర్ కూడా రఫ్ చేయడం జరిగింది. సో ఇలా గుర్తుపెట్టుకోండి సార్. ఆ తర్వాత ఇవి ఎన్ని ఎముకలు అనేవి? 3 ఎముకలు. తర్వాత ఇది మణికట్టు అంటాను సార్. ఈ మణికట్టునే నేను ఇంగ్లీష్లో రిస్ట్ అంటాను. రిస్ట్లోని ఎముకల సంఖ్య మణికట్టులో అంటే 8 గుర్తుపెట్టుకోండి సార్. అరచేయి, అరచేయిని మనం ఇంగ్లీష్లో అరచేయిని ఏమన్నారు సార్? పామ్ అంటారు. అరచేయిలోని ఎముకల సంఖ్య 5. ఇక చేతి వేళ్ళను ఫాలో చేస్తంటారు సార్. మీకు తెలిసిన విషయమే. మనకు ఎన్ని సార్? ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్, మరి 5 చేతులు ఉంటాయి. ఈ గనెను లెక్క పెట్టుకోండి సార్. మన తెలంగాణ భాషలో అయినా ప్రాంతీయంగా ఎక్కడైనా చేతిలో ఈ గనెలు అంటారు. కాపులు వంటి నిర్మాణాలు 4 × 12 ఇవి ఒక్కటి 2 ఉన్నాయి సార్. 12 × 2 = 14 ఈ చేతి వేళ్ళని ఏమంటారంటే మనం శాస్త్రీయంగా ఫాలెంజెస్ అంటారు. చేతి వేళ్ళలో ఏమకాలని ఏమనాలి? ఫాలెంజెస్ అంటారు. ఇది ఎవరికైనా తెలుస్తుంది సార్, ఈజీ టెక్నిక్. సో ఇక్కడ 14, 19, 20, 23, 30 అయిపోయాయి. చేతిలోని ఎముకల సంఖ్య 30. మనం కూలంకుశంగా షార్ట్ కట్లు చెప్పుకున్నాం.